టీడీపీ అధినేత చంద్రబాబు ఓటుకు కోట్లు రాజకీయంపై తక్షణమే విచారణ జరపాలని శాసనమండలి సభ్యుడు డొక్క మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు మనుషులు డబ్బులిస్తామని ఆఫర్ చేశారని దానిని తాను తిరస్కరించానని ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చెప్పడం ఇది వివాస్తమైనని ఎమ్మెల్యే రామరాజు కూడా ఒప్పుకోవడమే బాబు ఓటుకు కోట్లు రాజకీయానికి నిదర్శనమని అన్నారు ఆయన తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలోనూ చంద్రబాబు ఇలాంటి ఓటుకు కోర్టులు కేసులు అడ్డంగా దొరికారని ఆయన బ్రీఫ్డ్ మీ అనడం విన్నామని చెప్పారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో వైస్రాయి నుంచి నిన్నటి ఎమ్మెల్యే కొనుగోలు వరకు బాబుది ఇదే తీరని చెప్పారు ఈ విషయంలో సిబిఐ ఈడీలు జోక్యం చేసుకుని ప్రజాస్వా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అన్నారు ఒక్కొక్క ఎమ్మెల్యేకి పది నుంచి ఇరవై కోట్లు ఇస్తామన్నారని ఎమ్మెల్యే రాపాక మద్దాలి గిరి కూడా చెప్పారని అన్నారు వీటన్నిటిపై సిబిఐ విచారణ జరిపి ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణలో జరిగిన ఓటుకు కోట్ల కేసును కూడా దీనితో కలిపి విచారించాలన్నారు అంత డబ్బు ఎలా ప్రయాణం చేసిందో ఈడీ లాంటి సంస్థలు దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేల కొనుగోలు ఒకే వ్యక్తి వద్ద నుంచి ప్రారంభమైందని అన్ని ఒకే సోర్స్ నుంచి జరుగుతున్నాయని అన్నారు శ్రీదేవి అమరావతి అన్నప్పుడే ఆ స్క్రిప్ట్ చంద్రబాబుదనే అర్థమైందన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన శ్రీదేవి ఒకరే అమరావతి నినాదాన్ని ఎందుకు ఎత్తుకున్నారని ప్రశ్నించారు ఆమె భాగవతాన్ని కబ్బపుచ్చుకునేందుకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డితో ప్రాణహాని ఉందని అనడం సరైనది కాదని అన్నారు అంత పెద్దవారి గురించి అంతటి పెద్ద పెద్ద మాటలు ఎందుకని అన్నారు సీఎం జగన్ నాయకత్వంలో దళితులంతా గౌరవంగా ఉన్నారని ఎమ్మెల్యే శ్రీదేవిని కూడా సీఎం గౌరవంగా చూసుకున్నారని తెలిపారు శ్రీదేవికి భయం అక్కర్లేదని ఆమె ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగొచ్చని చెప్పారు ఆమెను ఏం రక్షణ కావాలో ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు శ్రీదేవి రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి వివాదాలని ఎన్నిసార్లు చెప్పినా మార్పు రాలేదని తెలిపారు ఆమె విషయంలో వాస్తవంగా ఏం జరిగిందో ప్రజలకు తెలుసన్నారు ఆమె ఇలాంటి వివాదాలకు స్వస్తి పలకాలని హితవు పలికారు అయితే ఈ కొనుగోలు విషయంలో రంగంలోకి కేంద్ర ఎన్నికల కమిషన్ దిగినట్టుగా తెలుస్తుంది చంద్రబాబు ఎవరెవరిని ఎంత ఎంతకి కొన్నారు మొత్తం విచారణ జరిపి అవసరమైతే అరెస్టులు కూడా జరుగుతాయని అంటున్నారు